హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు మీరు అడిగిన టైప్లో శారీస్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసినవి వచ్చేసాయి అన్నమాట. సో వాటి రివ్యూ ఎలా ఉందో షేర్ చేస్తాను. అండ్ ఇవి వీటిలో ఈ దేని పరంగా నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అనేది కూడా చెప్తాను. యాక్చువల్లీ ఫస్ట్ శారీ వచ్చేసి మీరు అడిగిన ప్లెయిన్ శారీ. ఇంకా జస్ట్ ఓపెన్ చేశాను, అన్బాక్సింగ్ మొత్తం చేయలేదు. ఇదిగోండి ప్లెయిన్ శారీస్లో లేటెస్ట్ గా మీరు అడిగిన ఇదిగోండి ఇలా వర్క్ బ్లౌజ్ శారీ అనమాట. లేటెస్ట్ శారీస్ లో మీరు అడిగిన శారీస్ అండి. శారీ వైజ్, క్వాలిటీ వైజ్, వాషబుల్ అంతా ఫైన్ అనమాట. ఓకే, సో ప్లెయిన్ శారీకి ఇది బ్లౌజ్. సో ఫస్ట్ శారీ అయితే మనం చూసేద్దాం, బికాస్ శారీలో మనకి ఎక్కువగా అంటే పళ్ళు అట్లా అంటూ ఏం లేదు. ఇలాంటిది ప్రీవియస్ గా వైట్ చూపించా, వైట్ మాత్రం చాలా బాగుంది అన్నాను. ఎందుకు అన్నానంటే కలర్ వైజ్ లో చాలా అట్రాక్టివ్ ఉంది. ఇది కలర్ వైజ్ లో మ్యాంగో ఎల్లో. ఈ ఎల్లో మెయిన్ గా హల్దీ అలాంటి ఫంక్షన్స్ ఉన్నప్పుడే కట్టుకుంటే బాగుంటుంది, నార్మల్ అప్పుడు అంత కాస్ ఏమి ఉండదు. దీని బ్లౌజ్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇది ప్లెయిన్ శారీ అండి. ఓన్లీ మనకి ఇలా కట్ వర్క్ లాగా బార్డర్ అయితే వస్తుంది. కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఓకే, ప్లెయిన్ జార్జెట్ శారీ అనమాట. షిఫాన్ జార్జెట్ టైప్ లో అయితే ఉంది. వెరీ సాఫ్ట్, ఈజీ టు వాష్ అండ్ ఈజీ టు డ్రై అనమాట శారీ అంతా కూడా. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి, ఇది 1 మీటర్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇది 1 మీటర్ వచ్చింది అనమాట. అండ్ బ్లౌజ్ మీద వచ్చేసి ఇలా చెమ్కీ తోటి లీవ్స్ లాగా వచ్చి, మెయిన్ గా బ్లౌజ్ వైజ్ అయితే సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఇదిగోండి ఓకే, ఈ బ్లౌజ్ వచ్చేసి ఒక 200 వేసుకున్న శారీ ఒక 300, ఒక 600 వరకు ఉన్నా బాగుండేది, 800 చేంజ్ ఉంది అనిపించింది. సో జస్ట్ నా ఫీలింగ్ చెప్తున్నాను అంతే. అండ్ బ్లౌజ్ వచ్చేసి 90 సెంటీమీటర్ ఉంది. బోట్ నెక్ వచ్చి మంచి హాఫ్ హ్యాండ్స్ పెట్టి ఫుల్ హ్యాండ్స్ పెట్టి కుట్టించుకుంటే అట్రాక్టివ్ ఉంటుంది, లేదా ఫ్రాక్స్ కి ఇది పైన వచ్చి అది కింద అలా మన అంబ్రెల్లా లాగా వేసి కుట్టించుకున్నా బాగుంటుంది. అండ్ ప్లెయిన్ శారీలా కుట్టించుకున్నా బాగుంటుంది. ఇదిగోండి బ్లౌజ్ పీస్ అంతా కూడా ఇలా అయితే వచ్చింది. సీక్వెన్స్ వర్క్ వచ్చింది, థ్రెడ్ వర్క్ తో లీవ్స్ వచ్చాయి. ఇదిగోండి 90 సెంటీమీటర్స్ వర్క్ అయితే ఉంది, 90 or 95 అలా ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద బ్లౌజ్ అండ్ దిస్ ఈస్ ద శారీ. శారీ వచ్చేసి నార్మల్ ప్లెయిన్ షిఫాన్ ఫ్యాబ్రిక్, జార్జెట్ ఫ్యాబ్రిక్ శారీ అనమాట, విత్ స్కాలప్ థ్రెడ్ బోర్డర్ లాగా అలా అయితే వచ్చింది. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద శారీ. ఇది లేటెస్ట్ శారీయే, లేటెస్ట్ గా చూపించండి అక్క అని అడుగుతున్నారు కదా, ఇది అయితే లేటెస్ట్ శారీయే. చూడండి మంచి మ్యాంగో ఎల్లో, మ్యాంగో ఎల్లో. ఇది ఏంటి అంటే బయట కంటే రెగ్యులర్ నార్మల్ అప్పుడప్పుడు కట్టుకునే కంటే ఏదైనా హల్దీ అలాంటి టైంలో అయితే బాగా ఉంటుంది అనేసి నా ఫీలింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి. ఇంకొక శారీ చూపిస్తాను, డోలా సిల్క్ శారీ కూడా అడిగారు. ఇది ఒకరు అడిగిందే పెట్టాను. ఇది కూడా సంవాట్ 800 చేంజ్ లోనే ఉన్నట్టుంది. ఇది కూడా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ శారీ అనమాట. ఓకే, ఇది కూడా ఈజీ టు వాష్, ఈజీ టు వేర్. అండ్ ఇది వచ్చేసి జెరీ బార్డర్ వచ్చింది. నాకు ఫాయిల్ ప్రింట్ ట్రై చేయండి అక్క అంటున్నారు. నాకు ఫాయిల్ ప్రింట్ అనేది ఒక్కొక్కసారి కొన్నిటికి నచ్చదు, ఇది జెరీ బార్డర్ వస్తేనే నచ్చుతుంది. అండ్ ఇది వచ్చేసి కూడా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. ఇది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసే ఫ్యాబ్రిక్, పైన సైడ్ వచ్చేసి ఇలా బార్డర్ అయితే వస్తుంది. శారీ అంతా కూడా యాక్చువల్ నేను ఇంకో డిజైన్ పెట్టాను అనుకుంటా, నాకు రాంగ్ డిజైన్ వచ్చినట్టుంది. నేను ఏదైతే పెట్టానో ఆ పేజ్ కూడా ఇస్తాను, ఎందుకు అంటే నేను నాకు అనిపించింది ఇది రాంగ్ డిజైన్ శారీ వచ్చిందేమో అనిపిస్తుంది. సో నేను పెట్టిన డిజైన్ కాదు, బట్ ఓకే ఈ శారీ కూడా బాగుంది. డైలీ వేర్ ఇంట్లోకి కట్టుకోవడానికి కానీ కాలేజెస్ కి ఆఫీసెస్ కి అలా క్యారీ చేయొచ్చు. లుక్ వైజ్ నీట్ గా ఉంటుంది, దీనికి అయాన్ అవసరం లేదు, రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. సో అందుకు బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఓకే, ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్ అనమాట. చూద్దాం ఇదిగోండి, ఇది బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్రింటెడ్ వస్తుంది. బ్లౌజ్ దగ్గర నుంచి చూద్దాము, ఇది బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్ వస్తుంది, బార్డర్ కూడా బాగానే ఉందండి. బార్డర్ బాగానే ఉంది ఫస్ట్ థింగ్. అండ్ ఇక్కడ నుంచి శారీ నో ప్లెయిన్ క్లాత్, ఇదిగోండి ఆల్ ఓవర్ ద శారీ ఇలా అయితే వస్తుంది. ఓకే, సాఫ్ట్ గా మెత్తగా క్యారీ చేయడానికి అలా ఉంది, బాగుంది. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు, పళ్ళు కూడా బాగుంది. ఓకే, ఇది ఒక శారీ అనమాట. ఇఫ్ ఎవర్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. బాగుంటుంది, మెత్తగా ఉంటుంది, హాయిగా క్యారీ చేసే లాంటి శారీ అండి. డెఫినెట్ గా ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి. కాకపోతే ప్రైస్ వచ్చేసి మనకి 750 to 800 రేంజ్ లో మధ్యలో అయితే ఉంది. సో బార్డర్ జెరీ వచ్చింది కాబట్టి ఓకే అంట నేను. ఫాయిల్ ప్రింట్ వస్తే మాత్రం వద్దు, బాగుండదు. ఇది బాగుంది, ఏం వాష్ చేసినా ప్రింట్ ఏం పోదు, అదైతే పక్క. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి
చూసుకోండి, ఇది ఒక ఫ్యాన్సీ మనకి కంచీ స్టైల్ బార్డర్ది కనిపించింది. ఇవన్నీ ఎలా అంటే, ఇప్పుడు నేను కట్టుకున్న శారీ అడుగుతారు ఇట్లాంటివి. నేను మళ్ళీ ఇప్పుడు నేను ప్రీవియస్ వీడియోలో కూడా నేను కట్టుకుంది లింక్ ఇచ్చేసా, కాకపోతే వీడియోలో మధ్యలో ఎక్కడో జస్ట్ చెప్పాను, ఆ ఫోటో పెట్టడం మర్చిపోయాను, కానీ శారీ గురించి చెప్పాను. బట్ అందరూ అక్క ఆ శారీ గురించి చెప్పలేదు, ఆ శారీ మీరు కొంచెం వీడియో అనేది స్లోగా వెళ్తే తెలుస్తుంది. సో ఈరోజు నేను వేసుకున్న జ్యువెలరీ శారీ గురించి చెప్తాను. ఇది వచ్చేసి కుప్పడం టిష్యూ శారీ అనమాట, టిష్యూ మిక్స్డ్ కుప్పడంలోదే మనకి సెమీ కుప్పడంలో వచ్చింది, కంచీ స్టైల్ బార్డర్ అండ్ హ్యాండ్స్ కి ఇలా వచ్చింది. సో ఈ శారీ నేను మీషోలో చూపించా, మనకి బయట అయితే 2700 రేంజ్ లో ఉన్నాయి, మీషోలో అయితే మనకి 1800-1900 వరకు కూడా వచ్చాయి అనమాట. సో నేను చూపించాను కంప్లీట్ ఇలా ఇలా అయితే బూటీ వస్తుంది శారీ అంతా కూడా. ఇప్పుడైతే అసలు స్టాక్అవుట్ అండి మీషోలో అయితే, ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇట్లాంటి శారీస్ లేవు, అప్పుడే చూపించాను నేను. ఇదిగోండి ఇలా పళ్ళు వస్తుంది, బ్లౌజ్ వచ్చేసి కూడా ఇలా టిష్యూ వస్తుంది, బట్ ఓకే మరి గుచ్చిపోయే టిష్యూ అయితే కాదు, బాగుంటుంది అనమాట, ఇలా కుట్టించుకున్నాను. సో దిస్ ఇస్ మై లుక్. అండ్ జ్యువెలరీ వచ్చేసి ముకుంద కలెక్షన్స్ అనమాట, డల్ విక్టోరియన్ విత్ కుందన్స్, ఇట్లా కుందన్స్ వస్తే డల్ విక్టోరియన్ అనమాట. ఇది వచ్చేసి నెక్ పీస్ నియర్ టు 18 or 19 2000 ఆ రేంజ్ లో ఉంటుంది. అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా ముకుంద కలెక్షన్స్ అనమాట, గోల్డ్ లుక్ ఉంటాయి అనమాట. 2-4 తీసుకున్నా చిన్నగా వచ్చాయి, బట్ అంటే కరెక్ట్ సైజ్ వచ్చాయి, ఇలా గోల్డ్ లుక్ ఉంటాయి విత్ పింక్ స్టోన్స్ కాసు బ్యాంగిల్స్ ఇలా. ఓకే ఇట్లా ఇవి ముకుంద కలెక్షన్స్. వీటి గురించి నేను వీడియోలో చెప్పాను, వీడియోలో అడుగుతారు కాబట్టి మళ్ళీ. అండ్ ఇది ఇంకోటి మీషోలో శారీ అనమాట, ఇవి ఎవర్ ట్రెండ్ అండి, ఇప్పుడే కాదు ఆల్వేస్ ఉంటాయి, మనకు స్టాక్ లో కూడా దొరికేవి చూపిస్తే మీకు బాగుంటుంది కదా అనేసి ఎక్కువ వరకు స్టాక్ లో ఉండే శారీస్ చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఇది వచ్చేసి కంచీ స్టైల్ బార్డర్ వస్తుంది, పెట్టుబడిలో కూడా బాగుంటుంది, ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు. శారీ అంతా కూడా మనకి ఎలా అంటే సాఫ్ట్ చందేరి సిల్క్ టైప్ లో వస్తుంది చూడండి ఫ్యాబ్రిక్. శారీ పైన బూటీ అలా వస్తుంది, బార్డర్ వచ్చేసి పింక్ బార్డర్ ఇలా వస్తుంది విత్ సిల్వర్ బూటీ సిల్వర్ జెరీ అనమాట. సో ఈ శారీస్ ఏంటి అంటే మనకి మీకు ఎప్పుడైనా స్టాక్ అయిపోతున్నాయి అక్క చూపించిన శారీస్ అంటున్నారు కదా, ఎక్కువగా స్టాక్ లో ఉండే శారీస్ చూపిస్తే బాగుంటుందని ఇవి సెలెక్ట్ చేశాను. ఇది వచ్చేసి పళ్ళు అండి, పళ్ళు. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్, ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట, బ్లౌజ్ అంతా కూడా ఇలా బూటీ వస్తుంది చూడండి, బ్లౌజ్ అంతా కూడా హెవీ బూటీ వచ్చింది, మొత్తం పింక్ బ్లౌజ్ వస్తుంది చూడండి. మెయిన్ గా పెట్టడానికి అలా అయితే చాలా బాగుంటుంది, పెద్దవాళ్ళు కానివ్వండి అన్ని ఏజెస్ వాళ్ళు కట్టుకోవచ్చు. ఆల్ ఓవర్ శారీ వచ్చేసి గ్రీన్ వస్తుంది, ఇలా బూటీ వస్తుంది చూడండి, ఇలా బూటీ వస్తుంది. అండ్ దిస్ ఇస్ ద బార్డర్, ఇలా అయితే వస్తుందండి శారీ అంతా కూడా. మనకి నో ప్లెయిన్ క్లాత్ లేని శారీస్ అండ్ ఎప్పుడు స్టాక్ లో ఉండే లాంటి శారీస్ చూపిస్తే బాగుంటుంది కదా అనేసి నేను ఈ ప్యాటర్న్ లో అయితే చూపిస్తున్నాను. మీరు అన్న న్యూ కలెక్షన్ లో కూడా చూపించాను ప్లెయిన్ శారీస్, సో వాటి బేస్ లో వచ్చేసి మనకి ప్రైస్ వర్తియా కాదా నాకేమనిపించిందని రివ్యూ ఇచ్చా. నెక్స్ట్ శారీ అండి, ఇది నేను ప్రీవియస్ గా ఇంకో కలర్ పర్పుల్ అండ్ పింక్ చూపించాను, నాకు చాలా బాగా అనిపించింది. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అడిగితే ఇంకో కలర్ అయితే ట్రై చేశాను అనమాట. ఇది వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, ఇది వచ్చేసి సాఫ్ట్ ఆర్గెన్జా అంటే ఫాలింగ్ ఆర్గెన్జా అండి, స్టిఫ్ గా ఉండే ఆర్గెన్జా కాదు. ఇవి ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయి, ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఇలా కట్టుకుంటే బాగుంటాయి వీటిని, అంటే జస్ట్ స్లైట్ షాంపూ వాష్ లాగా చేసుకోవచ్చు, ఇవి వాష్ కూడా చేసుకోవచ్చు కానీ వాషింగ్ మిషన్ లో అలా వేయకూడదు. బట్ వీటికి ఏం కలర్ ఏం పోదు, షింక్ అవ్వవు. సో అలాంటి ఫ్యాబ్రిక్ వి ట్రై చేస్తే ఏంటంటే ఇవి ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ, మనకి 600 రేంజ్ లో వచ్చేస్తుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఇవి యూస్ఫుల్ కూడా, సో హెల్ప్ అవుతుంది కదా అని ఈ ప్యాటర్న్ లో అయితే ట్రై చేశాను. ఇది వచ్చేసి మీనాకారి బార్డర్ గ్రీన్ కలర్ కాంబినేషన్, ఈ పింక్ కలర్ వచ్చేసి మంచి రాణి పింక్ అనమాట, ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి పింక్ లైన్స్ అండ్ పింక్ సిల్వర్ బూటీ వస్తుంది సిల్వర్ లైన్స్ లో. ఇదిగోండి పింక్ కలర్ కాంబినేషన్, పైన సైడ్ అండ్ కింద సైడ్ వచ్చేసి మీనాకారి బార్డర్ వస్తుంది. ఇప్పుడు మీకు వీడియోలో లైట్ గ్రీన్ అనిపిస్తుంది కానీ బయట డార్క్ గ్రీన్ అండ్ చాలా బాగుంది అనమాట, మెయిన్ గా ఈ పింక్ హైలైట్ అయింది. లాస్ట్ టైం వచ్చేసి మనకి పర్పుల్ కి పింక్ కలర్ కాంబినేషన్ కదా, అలా కూడా బాగుంది చాలా, అది కూడా అది బాగుంది కాబట్టి ఇంకో ట్రై చేశాను. అండ్ ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట, శారీలో పళ్ళు వచ్చేసి మనకి ఇలా గ్రీన్ లో వస్తుంది అనమాట. సో పళ్ళు ఎలా అయితే వస్తుందో మనకి బ్లౌజ్ కూడా
ఇదిగోండి, ఇది వచ్చేసి బ్లౌజ్ లో మనకి చిన్న చిన్న జరీ అలా అయితే వస్తుంది. ఇది హ్యాండ్స్, ఇది హ్యాండ్స్ దగ్గర ఇది బ్లౌజ్ పార్ట్. అండ్ నో ప్లెయిన్ క్లాత్ అండి, శారీ ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది. ఎక్కువ గుచ్చుకుపోవడానికి కానీ తట్టుకోవడానికి ఏమి ఉండదు జరీ. ఇవి కంఫర్టబుల్ శారీస్ అనమాట. అండ్ వాషబుల్ శారీస్, వాష్ చేసినా కూడా ఈ శారీస్ కి అయితే ఏం అవ్వదు. సో డెఫినెట్ గా ఈ శారీస్ అండ్ వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అనమాట. సో మీరు ప్రీవియస్ వీడియోస్ లో ఏంటంటే చాలా వరకు అక్క మీరు కొంచెం హై ప్రైస్ శారీస్ చూపిస్తున్నారు, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ చూపించండి అన్నారు. సో బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి అండ్ కొంచెం కట్టుకున్నా కూడా నీట్ గా కనపడాలి అనేసి ఈ ప్యాటర్న్ లో అయితే సెలెక్ట్ చేశాను. ఇవైతే నీట్ కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి. శారీ వచ్చేసి ఇది ఎల్లో అండ్ పింక్ శారీ అనమాట. ఇది కూడా సాఫ్ట్ మనకి బెనారసీ సిల్క్ టైప్ ఆఫ్ శారీ అండి. చూసేద్దాము, ఇది ఎల్లో పైన. ఇది కూడా ఎవర్ ట్రెండ్ శారీ అండి, ఎవర్ ట్రెండ్. ఎన్నో అసలు ఎన్నో రివ్యూస్ అండ్ ఎన్నో చాలా మంది రివ్యూ ఇచ్చిన కూడా శారీ అని కూడా అనొచ్చు. సో చూడండి, ఇది వచ్చేసి పింక్ కలర్ బార్డర్ వస్తుంది. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా ఎల్లో కలర్ వస్తుంది. ఇలా బూటీస్ అయితే వస్తాయి. ఓకే, ఇదిగోండి ఇలా బూటీస్ వస్తాయి శారీ అంతా కూడా. అండ్ పైన సైడ్ బార్డర్ కూడా కంచి స్టైల్ బార్డర్ కాబట్టి ఇలా అయితే వస్తుంది. చూడండి బార్డర్స్ అయితే ఇలా అయితే వస్తాయి. ఓకే, అండ్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా వచ్చేసి మనకి సాఫ్ట్ గా బెనారసీ సిల్క్ అంటే ఎలా అంటే ఆర్గెన్సా మిక్స్డ్ సిల్క్ మిక్స్ శారీ లాగా ఉంటుంది. ఇవి రఫ్ అండ్ టఫ్ ఫ్యాబ్రిక్ అండి, అండ్ రఫ్ అండ్ టఫ్ యూస్ కూడా. ఈ శారీ షింక్ అవ్వడం కానీ కలర్ పోవడం కానీ ఏం అవ్వవు. అండ్ చూడండి, ఇది వచ్చేసి పళ్ళు బాగుంటుంది, కట్టుకుంటే కూడా చాలా బాగా కనిపిస్తాయి. ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు, అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. మనకు పళ్ళు ఏదైతే వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది. అండ్ శారీ కూడా మంచి వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో అయితే ఉంటుంది. చూడండి, ఇది వచ్చేసి కింద సైడ్ బార్డర్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో అయితే ఉంటుంది. అండ్ శారీలో ప్లెయిన్ క్లాత్ అనేది రాదనమాట. శారీ ఆల్ ఓవర్ కూడా ఇలా రౌండ్ బూటీస్ అనేవి వస్తాయి. సో ఇలా అయితే ఉంటుంది. చూడండి రౌండ్ రౌండ్ బూటీస్ వస్తే సాఫ్ట్ గా ఉంటుంది. రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు అండ్ రఫ్ అండ్ టఫ్ కట్టుకోవచ్చు. అండ్ ఈ శారీ చెప్తున్నా కదా ఎవర్ ట్రెండ్, ఇప్పుడే కాదు అసలు చాలా చాలా మంది రివ్యూ ఇచ్చిన శారీ అని చెప్తాను. సో చూడడానికి కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ మెయిన్ గా కలర్స్ అయితే చాలా వైబ్రెంట్ గా ఉన్నాయి. చూడండి దీంట్లో 4 కలర్స్ వచ్చాయి. నచ్చితే ఆ 4 కలర్స్ లో ఏదైనా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో చూడండి ఈ ప్యాటర్న్ లో అయితే వస్తుంది. సో చూసారు కదండి, ఇవి నా ఈరోజు వీడియోలో శారీస్ అనమాట. మీకు కనుక నచ్చితే నేను ఇచ్చే లింక్స్ త్రూ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో నేను ట్రై చేసినవి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ కొట్టడం కూడా మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.